Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరవై రెండు ఏళ్ల భామ 257 కిలోమీటర్లు జీపు నడుపుకుంటూ ఎందుకో తెలుసా? చలిని లెక్క చేయకుండా 62 ఏళ్ల భామ జీపు నడుపుకుంటూ ఢిల్లీ చేరింది. చలిని వృద్ధులు తట్టుకోలేరని జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి మరీ తీవ్రంగా ఉంది. అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 2 నెలలుగా ఢిల్లీలో రైతన్నలు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అప్పుడు చర్చలంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చలి ఆకలిని లెక్క చేయకుండా వారు ధర్నాలు రాస్తారోకోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా 62 ఏళ్ల వృద్ధురాలు తానే స్వయంగా జీపు నడుపుకుంటూ ఢిల్లీకి వచ్చి ధర్నాలో పాల్గొంది. రోజురోజుకు వివిధ పట్టణాలు ప్రాంతాల నుంచి కాలినడక బస్సులు లారీల్లో మహిళా రైతులు సైతం ధర్నాలో పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా కేంద్రం ప్రవేశ ద్వారాలను మూసేసింది. సరిహద్దులైన తిక్రి సింఘ ప్రాంతాల్లోనే వారిని ఆపేసింది. పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ల నుంచి వచ్చిన వేలాది రైతులు సరిహద్దుల వద్దనే శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. రైతు పోరులో భాగంగా దాదాపుగా 25 మంది రైతులు గుండెపోటు, ప్రమాదాలు, అస్వస్థత తదితర కారణాలతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో 62 ఏళ్ల మంజిత్ కౌర్ అనే వృద్ధురాలు పంజాబ్లోని పటియాలా నుంచి రైతుల నిరసన ప్రాంతమైన సింఘా వరకు 257 కిలోమీటర్ల దూరం తానే స్వయంగా జీపును నడుపుకుంటూ ధర్నాలో పాల్గొని రైతన్నలకు మద్దతు తెలిపారు. జీపులో మరో 5-6 మహిళలను తీసుకుని రైరాయమంటూ ఢిల్లీకి దూసుకొచ్చారు. జీపులో నినాదాలు చేస్తూ మహిళలు రావడంతో సినిమాల్లో ఓ చేంజింగ్ తలపించింది. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన మంజీత్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను చూసిన మరికొందరు మహిళలు సైతం ఢిల్లీ దారి పడుతున్నారు.